హే గైస్, వెల్కమ్ టు రాక్స్ కట్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయేది కల్కి 2898 మూవీ ఒక ట్రైలర్ రివ్యూ అయితే చెప్తాను, రివ్యూ రియాక్షన్ రెండు అనుకోండి. ఓకే, ఇంకా ట్రైలర్ చూస్తే నాకేమనిపించింది అంటే సినిమాకి మన ఆంధ్రాలో అయితే నేను చెప్పే ప్రకారం 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే సూపర్ హిట్కి నార్మల్ హిట్కి నేను అంటున్నాను, ఫ్లాప్ అవుద్దని చెప్పను కానీ సూపర్ హిట్కి నార్మల్ హిట్కి. నార్మల్ హిట్కి సూపర్ హిట్కి అని తేడా ఎందుకు చేశానంటే స్టార్ వార్స్ ఫిలిమ్స్ టైప్లోనే ఉంది మూవీ మొత్తం. నాకు అర్థమైపోయింది స్టోరీ మొత్తం, స్టార్ వార్స్ అండ్ మార్వల్ నుంచి బాగా కాపీ కొట్టారు అండ్ అది మంచిదే, ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు వెళ్ళిస్తున్నారు. నేను అనుకునేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మా ఇది తెలుగు సినిమా కాబట్టి ఖచ్చితంగా స్టార్ వార్స్ని బీట్ చేసేలాగా తీస్తే ఇంటర్నేషనల్గా దుమ్ము దులుపుద్ది ఈ సినిమా. నిజంగా చెప్తున్నాను, ఇంగ్లీష్లో తమిళ్లో హిందీలో దుమ్ము దులిపేస్తుంది ఒకవేళ సినిమా కనుక మూవీ మొత్తం బాగుంటే, అదైతే గ్యారంటీ ఖచ్చితంగా. నాకైతే అది ఒకటే అనిపిస్తుంది, స్టార్ వార్స్ని కూడా బీట్ చేసే ఛాన్సెస్ ఈ సినిమాకి ఫుల్ పొటెన్షియల్ ఉంది. ఎందుకంటే అదే ఎంపైర్ టైప్లో సైన్యం అండ్ మనోడు ఒక బౌంటీ హంటరు. మనకి ఈ బౌంటీ హంటర్ని చూస్తే నాకేమనిపించింది అంటే నాకు స్టార్ వార్స్లో బుక్ ఆఫ్ బోబా ఫెట్ అయితే గుర్తుకొచ్చింది అనమాట. సో దానికి సమానంగా ఉంది కాబట్టి మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సినిమా సూపర్ హిట్ అవడానికి. నేను ఎందుకు నార్మల్ హిట్కు సూపర్ హిట్ అని ఇక్కడ వేరు చేశానంటే, హిట్ అంటే నీకు బాక్సాఫీస్కి తగ్గట్టు, అంటే పెట్టిన బడ్జెట్కి తగ్గట్టు బాక్సాఫీస్ వచ్చింది అని అర్థం. సూపర్ హిట్ అంటే దానికి డబల్, అంటే ఇంకా ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్పాలంటే 100 కోట్లు పెడితే 1000 కోట్లు వస్తే ఏంటి అది సూపర్ హిట్టే నా దృష్టిలో, అందరూ అంతే. అండ్ కాబట్టి నేను అంటుంది ఏంటంటే సూపర్ హిట్ అవ్వాలని అనుకుంటున్నా, కోరుకుంటున్నా, మూవీ ఖచ్చితంగా బాగుండాలి. నేనైతే బుజ్జి అండ్ భైరవాజ్ కూడా చూశాను కాబట్టి అది నాకు నచ్చింది. యాజ్ టీజ్ దీంట్లో కూడా అలాగే చేస్తే బాగుంటుంది. నాకు ప్రభాస్ మొహం ఒకటి లావుగా నచ్చలేదు, కొంచెం బక్కగా అయితే బాగుంటుంది. చూద్దాం మరి ఇంకా రాబోయే ఫిలిమ్స్లో ఏమైనా చేస్తారేమో మొహాన్ని మరి బక్కగా. ఎక్కువ తాగితే మరి అలాగే లావ్ అయిపోద్ది, పైగా బీర్ తాగుతాడు మనోడు. సో అండ్ నేనైతే రాజా డీలక్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు దీని విషయానికి వస్తే ఇందులో మనకి చూపించేశారు చాలామందిని, అమితాబ్ బచ్చన్ని అండ్ దీపికా పడుకొని, దిశా పటని రోల్ నాకు నచ్చింది, దీపికా పడుకొని కూడా రోల్ నాకు నచ్చింది. ఇంకా మన భైరవ లుక్ బాగుంది అండ్ బుజ్జి వాయిస్, బ్రహ్మానందం గారు బాగుంది, ఆయన్ని మళ్ళీ అలా చూడడం నాకు నచ్చింది, చాలా రోజులు అయింది అలా చూసి ప్రభాస్తో. అండ్ ఇంకా చూసుకుంటే కొంతమంది ఉన్నారు అండ్ మృణాల్ ఠాకూర్ ఉంటుందంట. ఇంకా సాంగ్స్ ఏమి రిలీజ్ కాలే మనకి, సాంగ్స్ తొందరలోనే రిలీజ్ అవుతాయి, కొంచెం వెయిట్ చేయండి. ట్రైలర్ అయితే మొత్తం 3 నిమిషాలు అయితే ఉంది. నాకైతే ట్రైలర్ నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మూవీ మీద మీకున్న హైప్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ అయితే చేసేసేయండి. అండ్ అంతేగా ఈ రివ్యూకి అయితే ఇంతే, అంటే ఈ ట్రైలర్ రివ్యూ. నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది, 10కి 8.5 అయితే ఇస్తాను, నాకు బాగా నచ్చింది ట్రైలర్. ఖచ్చితంగా ఇది స్టార్ వార్స్ని బీట్ చేసే ఫ్రాంచైజ్గా ఎదుగుద్ది అని అనుకుంటున్నాను. మరి చూద్దాం వీళ్ళు ఏ రకంగా తీసుకెళ్తారో. మ్యాక్సిమం మూవీ మొత్తం స్టార్ వార్స్ టెంప్లెట్లో ఉంటుంది, ఒక విలన్, ఒక బౌంటీ హంటర్, తర్వాత నిజం తెలుసుకోవడం, వాడు ఎందుకు ఇదంతా చేస్తున్నాడని తెలుసుకోవడం, ఇదంతా కాశీలోనే సెట్ అయ్యి ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ లాస్ట్ ఫైట్ సీన్ కూడా మనకి ఈ ట్రైలర్లోనే చూపించేశారు. మరి సెకండ్ ట్రైలర్ వస్తే బాగుంటుంది. అండ్ ఈ ట్రైలర్లో చూపించినవి కాకుండా మూవీలో ఎక్కువ ఉంటే బాగుంటుంది, లేకపోతే మాత్రం నాకు అంత పెద్ద అనిపించదు. ట్రైలర్లో ఉన్నవే ఉంటే అస్సలేం బాగోదు, కొంచెం కొత్తగా ఉండాలా, ఎక్కువ ఉండాలా. అండ్ బీజిఎం బాగుంది, ఓకే గుడ్. అండ్ సాంగ్స్ కూడా బాగుంటాయని అనుకుంటున్నాను, నాకు తెలిసి బాగుంటాయి ఖచ్చితంగా. అండ్ అంతేకాకుండా ఇది ప్యాన్ వరల్డ్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుద్దని అనుకుంటున్నాను, ఖచ్చితంగా భారీగానే ప్రమోషన్స్ కూడా చేసుకోవాలా. మళ్ళీ కలిపి నెక్స్ట్ వీడియోతో. ఇంతటితో ఈ రివ్యూ అయితే ముగిసిన మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ అయ్యండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో, గుడ్ బై.